అభిమానులు ఇప్పుడు సాహో సినిమా కోసం ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా రెండేళ్లుగా కష్టపడుతూనే ఉన్నాడు. 2017లో బాహుబలి 2 విడుదలైన తరువాత ఈ చిత్రం కోసం డేట్స్ ఇచ్చాడు ప్రభాస్. అప్పటి నుంచి ఇప్పటి వరకు సాహో సినిమా కోసం ఒళ్ళు హోనం చేసుకుంటున్నాడు. ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు చూడనటువంటి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియోలు, సాంగ్స్ మరియు టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ విడుదలకు కూడా ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. 15 సాహో ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై అఫీషియల్ గా అయితే కన్ఫర్మేషన్ రాలేదు, కానీ ఖచ్చితంగా అదే రోజు ట్రైలర్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఇప్పటికే ట్రైలర్ చూసుకున్న చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉన్నారని, ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలైతే హాలీవుడ్ స్థాయిలో ఉండబోతున్నాయని సినిమాపై నమ్మకంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఇక ప్రభాస్ అభిమానులకైతే సాహో ట్రైలర్ పండుగ చేసుకునే వార్త. ఎందుకంటే బాహుబలి తరువాత మళ్ళీ అదే స్థాయిలో ఇంకో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. దాంతో ప్రభాస్ అభిమానులు కూడా సాహో సినిమా కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ట్రైలర్ బాగుంటే కనుక సినిమాపై అంచనాలు పెరిగిపోవటం ఖాయం. ఇక ప్రభాస్ అభిమానులు సాహో ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాహో ప్రీరిలీజ్ ఈవెంట్ ను 18 రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ గా జరపబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సాహో ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. జాకీ శ్రాఫ్, అరుణ్ విజయ్ తదితరులు ముఖ్య పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నారు. కాగా ఈ చిత్రానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు పనిచేయగా ఒక్కో యాక్షన్ ఎపిసోడ్ ను భారీ ఖర్చుతో తెరకెక్కించారు. అలాగే ఇంతకు ముందు ఎన్నడు ఏ ఇండియన్ సినిమాలో లేని విధంగా ఈ సినిమాలో ఒళ్ళు గగ్గురు పొడిచే యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయట. 30 ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో యువీ క్రియేషన్ నిర్మిస్తోంది. సాహో సినిమా రిలీజ్ తరువాత ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.